మద్య నిషేధం అలాగే రాష్ట్రంలో మద్యాన్ని నియంత్రించాలనే చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలో మరో 13% షాపుల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇక నుంచి 2934 షాపులు మాత్రమే రాష్ట్రంలో మద్యం విక్రయాలను జరుపుతాయన్నమాట. కరోనా వైరస్ వచ్చిన నేపథ్యంలో 2 విడతలుగా లాక్డౌన్ పూర్తయిన తర్వాత మద్యం షాపులు తెరిచినప్పుడు కొన్నిటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అవి కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో 13% తగ్గించడం వల్ల ఈ షాపుల సంఖ్య చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఎన్నికల సమయంలో వైసీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధాన్ని దశల వారీగా ఇంప్లిమెంట్ చేస్తామని ప్రకటించింది. ఆ చర్యల్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం 43,000 బెల్ట్ షాపుల్ని రద్దు చేసింది. ఇది చాలా పేదవారికి, బడుగు బలహీన వర్గాలకి చాలా మేలు చేసిన చర్యని చెప్పాలి. ఎందుకంటే చాలామంది షాపుల దగ్గరికి వెళ్లకుండా బాటిల్స్ కొనుక్కోకుండా లూజు కిరాణా కొట్ల దగ్గర లేకపోతే బడ్డీ కొట్ల దగ్గర తీసుకుని తాగేసి ఇంటికి వెళ్ళేవారు. ఇట్లాగా మొత్తం మీద తమ జేబులో ఉన్న డబ్బులన్నీ అవజేసుకుని ఇంటికి చేరడంతో ఆర్థికంగా చాలా కుటుంబాలు ఇబ్బంది పడ్డాయి. ఈ బెల్ట్ షాపులను రద్దు చేయడం వల్ల అది కొంత వెసులుబాటు కలిగి ఆర్థికంగా కుటుంబాలు స్థిరపడి అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అట్లాగే మద్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో 13% షాపుల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటన చేయడం నిజంగా బడుగు బలహీన వర్గాలకి, పేదలకి మేలు చేసే విషయమనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే నీ నిబంధన ఒక వ్యక్తికి 3 బీర్లు కన్నా ఎక్కువ ఇచ్చేది లేదని చెప్పి స్పష్టం చేసింది. అట్లాగే మద్యం విక్రయాల దగ్గర కూడా పరిమితం పెట్టడం అనేది చాలా హర్షించదగిన పరిణామం అనే చెప్పాలి. అట్లాగే మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములు ఉన్నాయి ఇప్పుడు వరకును. ఈ పర్మిట్ రూములు ఏంటంటే మద్యాన్ని షాపుల దగ్గర కొనుక్కి ఆ పక్కనే కూర్చుని మందు తాగేసి ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇక నుంచి పర్మిట్ రూముల్ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల మద్యం తాగాలనుకునేవారు ఒకటి బార్లైనా తాగాలి, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళైనా తాగాలి. అంతేగాని బయట తాగడానికి ఇంకా అవకాశం ఉండే పరిస్థితి ప్రస్తుతమైతే లేదు. అలాగే బార్లను కూడా 40% తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బార్లను 40% తగ్గించడం వల్ల ఇక నుంచి 530 బార్లు మాత్రమే రాష్ట్రంలో ఉంటాయన్నమాట. అంటే ఇది మధ్యతరగతి, ఏభవ మధ్యతరగతి వాళ్ళకి అనుకూలించే విషయం. ఎందుకంటే చాలామంది మధ్యతరగతి కానీ ఏభవ మధ్యతరగతి వాళ్ళు కానీ బార్లు వెంటబడి అక్కడే తమ జేబులను ఖాళీ చేసుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అయితే దీనివల్ల ఇది మద్యం విక్రయాలు తగ్గించడం, అట్లాగే బార్లని కుదించడం తోటి కొంచెం ఆర్థికంగా కుటుంబాలు స్థిరపడడానికి అవకాశం కలిగే చర్య ఇది. నిజానికి ఇలాంటి చర్య రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం హర్షించదగిన పరిణామం. ఇది జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చే విషయమని మనం చెప్పాలి. అట్లాగే ఇప్పుడు మద్య విక్రయ షాపుల్ని తగ్గించడం ఒకటి, బార్ల సంఖ్య తగ్గించడం ఒకటి మనం దృష్టిలో పెట్టుకుంటే ఇదే సమయంలో కాపు సారా కానీ లేకపోతే నాటు సారా కానీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్సైజ్ చేక కఠిన నిబంధనలతోటి అదుపులో పెట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ నిర్ణయం తీసుకుందో అది దానికి సార్థకత లేకుండా పోతుంది. ఏదైతే ఎవరినైతే లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకుందో వాళ్ళకి మేలు జరిగే అవకాశం కూడా లేకుండా పోతుంది. చాలా ఇళ్ళు ఈ మద్యం వల్ల గుల్లయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఇళ్ళని ఆర్థికంగా నిలబడుతుందని చెప్పాలి. అట్లాగే కుటుంబంలో ఉండే మానవ సంబంధాలు మెరుగుపడతాయని చెప్పాలి. ఎందుకంటే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకనే మద్యం తాగడం వల్ల కూడా క్రైమ్ రేటు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి 10 తర్వాత క్రైమ్ రేటు పెరిగి ప్రమాదాలు జరగడం అనేది, లేకపోతే అత్యాచారాలు జరగడం అనేది, హత్యలు జరగడం అనేది ఈ రాత్రిపూట జరిగి ఎక్కువ మంది పాల్పడుతూ ఉంటారు. ఈ మద్యం తాగడం అనేది 8 గంటలకి ముగిస్తే ఈ చాలామంది ఈ క్రైమ్ రేట్లోకి భాగస్వాములు కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు. మొత్తం మీద ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అందరూ హర్షించేదే. అలాగే ఈయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు దశల వారీగా దీన్ని అమలు చేసి మొత్తం ఈ 4 సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు జరిగే నాటికి సంపూర్ణ మద్య నిషేధాన్ని రాష్ట్రంలో అమలు చేస్తే ఖచ్చితంగా ఇది వైసీపీకి, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి మేలు చేయడం అనేది ఖాయం. థ్యాంక్ యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.